ప్రముఖ మీడియా సంస్థలు దైనిక్ భాస్కర్ భారత్ సమాచార్ పై జరిగిన ఐటీ దాడులు రాజకీయ దుమారాన్ని రేపాయి. భాజపా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మీడియా సంస్థల్ని భయపెట్టాలని చూస్తోందని సమాజ్వాదీ పార్టీ ఆరోపించింది. మీడియా సంస్థల కార్యాలయాల్లో జరిగిన సోదాలు ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఉత్తరప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో భాజపా ఓడిపోయే అవకాశం ఉన్నందునే రాష్ట మీడియాపై దాడి చేస్తున్నారని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. వైఫల్యాలపై విమర్శలను సహించలేని భాజపా ప్రభుత్వం మీడియాను భయపెట్టేందుకు ఆదాయ పన్ను శాఖతో దాడులు చేయిస్తున్నదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్, బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలు నిరాధారమైనవని ఐటీ శాఖ పేర్కొంది. నిబంధనలకు అనుగుణంగా ఆయా మీడియా సంస్థల ఆర్థిక లావాదేవీలను మాత్రమే పరిశీలించినట్టు స్పష్టం చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేస్తున్నాయని, అందులో తమ జోక్యం లేదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.